సచివాలయ ఉద్యోగులపై అధికారుల ఒత్తిళ్లు నిరోధించాలి. చెత్తపన్నుపై శాస్త్రీయత చట్టబద్ధత కల్పించాలి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ బాకూరి చంద్రమోహన్ మృతికి సంతాపం తెలుపుతూ కాకినాడ సిటీ సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా లక్షలాది మందికి సచివాలయ వ్యవస్థను రూపొందించి ఉద్యోగాలను అందచేసి ప్రభుత్వ ఉద్యోగాల హోదా కూడా కల్పించారు. అయితే తాజా పరిణామాల కారణంగా ఈ ఉద్యోగాలే ఉద్యోగి ఉసురు తీసేస్తున్నాయి. పై అధికారులు ఒత్తిళ్లు అధికంగా ఉంటున్నాయి. పని భారం కూడా అదే స్థాయిలో ఉండడం మూలంగా సచివాలయ ఉద్యోగుల పరిస్థితి సంకటంలో పడింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం చెత్తపన్ను వసూళ్లు బాధ్యత వీరికి అప్పగించారు. ఇక్కడే అసలైన ముసలం మొదలయ్యింది. చెత్తపన్నులు యూజర్ ఛార్జీల వసూళ్లు టార్గెట్ తలకు మించిన భారంగా మారడంతో సచివాలయ సిబ్బంది అప్పులు చేసి టార్గెట్ పూర్తి చేసి అధికారులకు ముట చెప్తున్నారు. ప్రజలు చెత్తపన్ను చెల్లింపులు చేయకుండా సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో సిబ్బంది చేసిన రుణాలు తీరకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే ఘటన మొన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోను, నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ బాకూరి చంద్రమోహన్ పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా గుండెపోటు సంభవించి మరణించారు. ఆయన మరణానికి సంతాపంగా కాకినాడ సిటీ సచివాలయం 4 విభాగాల సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోకా శ్రీనివాస్, సతీష్ కుమార్, భాష, ఐకే రామ్జీ, వరదా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అయితే నేటి సభకు అయితే ఈరోజు ముఖ్యంగా మన మిత్రుడు బాకూరి చంద్రమోహన్, నేను గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం 13B 2020 కాకినాడ అర్బన్ యూనిట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి ప్రధాన కారణం మనకు తెలుసు బాకూరి చంద్రమోహన్ గారి యొక్క అకాల మృతికి మనం డిపాన్ని వ్యక్తం చేయడానికి సంతాపాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. ముఖ్యంగా ఆయన చనిపోవడానికి నాకు తెలిసిన ప్రధాన కారణం ఏంటంటే ఆయన 2 లక్షల దాకా అప్పు చేసి యూజర్ ఛార్జీల విషయంలో అది కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఆయన ఆర్థిక సమస్యలతో ఇరుక్కుపోయి ఈ ఉద్యోగం వచ్చిన సంతోషంతో కన్నా ఎందుకు వచ్చిందిరా బాబు అనే బాధతో ఆయన చాలా దిగులు చెంది దిగ్భ్రాంతి చెంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఖచ్చితంగా చెప్పగలం అధికారుల వేధింపులు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఛార్జెస్, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన విషయం. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ లాగా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కలెక్ట్ చేసుకు వచ్చేసి నేను చెప్తున్నారు కానీ వారలుగా అది ప్రజల నుంచి వచ్చే ప్రజలు కూడా అవేర్నెస్ లేకపోవడం కూడా చాలా ప్రధాన కారణం. దానివల్ల శానిటైజేషన్తో పాటు కాకినాడ యూనిట్ సంబంధించి మిగతా సెక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఇన్వాల్వ్ అవుతున్నా సరే ఎటువంటి ప్రోగ్రెస్ ఉండటం లేదు. ప్రజల్లో ఉన్న చైతన్యం లేకపోవడం వల్ల ముఖ్యంగా చేయాల్సింది ప్రజల్లో చైతన్యం కలిగించాలి. కాబట్టి ఈ విషయంగా అధికారులు ఆలోచించాలని, ఈ దిశగా ముందుకెళ్లాలని, చట్టపద్ధతిని ఒక చట్టబద్ధత ఒక నియమ నిబంధనతో కూడిన షరతులతో కూడిన పద్ధతిని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాకినాడలో కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా ఉండడం కోసం మేము ఈ రకమైన సంఘీభావన ప్రకటిస్తున్నాం. కాబట్టి సెక్రటరీలు కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి ఒత్తిడి ఉన్నా సరే కొంచెం పక్క సెక్రటరీతో షేర్ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఒత్తిడి ఉన్నా సరే పక్క సెక్రటరీ షేర్ చేసుకుని ముందుకెళ్లాలని, ఎటువంటి ఒత్తిడి ఉన్నా సరే ప్రతిగారితో మాట్లాడి ఏదైనా సాధించే విధంగా ముందుకెళ్దామని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని మేము దీని యొక్క సంఘటన మేము నెపంగా వేయం. ఎందుకంటే ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్స్, మేము ప్రభుత్వము ఇచ్చేటటువంటి అధికారులు ఇచ్చేటటువంటి ఆదేశాలని మేము చూసా తప్పకుండా పాటించాలి మేము. కాబట్టి అయితే మేము చేస్తాం, మేము చేయమని అనట్లేదు. ఈ చెత్తపన్ను వీటికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఆ చెత్తపన్ను ఏదైతే ఉందో దాని యొక్క వసూలు సేకరణ చెత్తపన్ను సేకరణ పాలసీ విధానాన్ని ప్రభుత్వం మార్చాలని, దాన్ని దీనిపై అధికారులందరూ పునరాలోచించాలని. అంతేగాని అధికారుల యొక్క ఆదేశాలకి మేము వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయట్లేదు. గత నవంబర్ నుంచి దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి మరి మేము ఈ కలెక్షన్లో ఉన్నాం. అనేక క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లని సమస్యలను ఎదుర్కొన్నాం. ఈ సమస్యలన్నీ కూడా అధికారులు వాళ్ళు పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక శాస్త్రీయతను చట్టబద్ధతను శాస్త్రీయతను అంటే యాక్చువల్గా అయితే ఒక పన్ను వసూలు చేసేటప్పుడు ఒక డిమాండ్ నోటీస్ అనేది ఇస్తారండి. ఏదైనా కొత్త పన్ను వచ్చే ఈ టార్గెట్ యూజర్ ఛార్జెస్ టార్గెట్ అనేది పెట్టడం వల్ల
మానసికంగా ఒత్తిడికి గురయ్యాన్ని మరణించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టార్గెట్ బేస్డ్ విధానాన్ని ప్రభుత్వం ఈ యొక్క అధికారులు విడనాడికి మాకు ఈ ఈ వసూలు విధానం సులభమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో వసూలు విధానాన్ని తేవాలని, అలాగే అవుట్ స్టాండింగ్ నోటీస్ అనేది కూడా ప్రజలకు ఇచ్చినట్లయితే ఒక పత్తి పన్ను విధానం వచ్చినప్పుడు ఆ కొత్త పన్నుని మనం సేకరించేటప్పుడు అవుట్ స్టాండింగ్ నోటీస్ ఒకటి ఇష్యూ చేయాలి, అలా ఇష్యూ చేయాలి. అలా ఇష్యూ చేసినట్లయితే వాళ్ళు దానికి బొద్దులై కట్టడం జరుగుతుంది. మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, ఇంటి పన్ను ఉంది, అదే హౌస్ ట్యాక్స్ ఉంది, ఇటువంటి వాటర్ ట్యాక్స్ ఉంది. వీటన్నిటికీ కూడా డిమాండ్ నోటీసులు ఉన్నాయి, వాటన్నిటికీ చట్ట పద్ధతి ఉంది, ఒక శాస్త్రీయత అనేది ఉంది. కాబట్టి అదే విధానంలో దీన్ని కూడా తీసుకొచ్చి ఈ వసూలు విధానాన్ని మార్చినట్లయితే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా మరి ఫ్యూచర్లో ఇటువంటి విధానాలు మనం స్వస్తి పలికేటటువంటి అవకాశం ఉండదని చెప్పేసి మీడియాతో పూర్వకంగా ఈ అధికారులందరికీ ఈ విషయాన్ని మేము దీని ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మేము అందరూ ఇక్కడ ఇక్కడ గుమ్మిడి కొట్టడానికి గల కారణం మీ మా తరపు నుంచి ఈ కుటుంబానికి ఆర్థికంగాను, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇని వెంటనే ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని, అలాగే మా అందరి తరపు నుంచి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేము తెలియపరుస్తున్నాం. ఆయన యొక్క అకాల మరణానికి మేమందరం సూచిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.